రాముడు అంటే భక్తి ఉండాలి. కానీ కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ లకు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది. భయం ఎవరికి? సైతాన్లకు, రాక్షసులకు రాముడు అంటే భయం ఉంటుంది. వీళ్ళు వాళ్ళ వారసులు వీళ్ళు. కానీ రాముడు పేరు చెప్తే ఎందుకు భయం వీళ్లకు? ఇప్పుడు 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం అంతా కూడా రాముడు జన్మించిన స్థలంలో, రామ జన్మభూమిలో, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణం కోసము ఇలా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ములాయం సింగ్ గవర్నమెంట్ జరిపిన కాల్పుల్లో బలైపోయారు. జై శ్రీరామ్ అనుకుంటే బలైపోయారు. ఈ బలిదానంలో ఏ కాంగ్రెస్ పార్టీ లేరు, బీఆర్ఎస్ పార్టీ పుట్టనే పుట్టలే అప్పుడు. కాబట్టి ఇలా మేము బలైపోయినాం, మా కార్యకర్తలు బలైపోయారు రామం కోసం. కాబట్టి అటువంటి బలైన కార్యకర్తల త్యాగాన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారు మా కార్యకర్తల త్యాగాన్ని వృధా పోనీయం. ఈ హిందువుల యొక్క ఆశలను తప్పకుండా మేము గౌరవిస్తాం, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తామని చెప్పి ఆ హిందువుల ఆకాంక్ష మేరకు ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం. కాబట్టి దాన్ని చెప్పుకుంటాం మేము. కాంగ్రెస్ లో చెప్పాం కదన్నారా, అక్షింతల కార్యక్రమం జరిగింది, అది బీజేపీ కార్యక్రమమా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు, కానీ ప్రాణాపతిష్ట కార్యక్రమం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోలే. ఎందుకంటే అది ఇండియన్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరైనా? బ్రిటిష్ వాడు స్థాపించింది. ఏం పేరు? ఏఓ హ్యూమ్. ఆ పేరు కూడా అనరాదు, ఏఓ హ్యూమ్ అని బ్రిటిష్ ఆయనే. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్కా ఇండియన్, పక్కా దేశభక్తుడు ఉండాలి రాముడు.